మన దామన్న మా తండ్రి సమానులు రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి వర్యులు దామోదర్ మన్న. తెలంగాణ ముద్దు బిడ్డ, మన అందరి ప్రియతమ నాయకుడు, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, సహచ మంత్రివర్యులు సురేఖ గారు, శ్రీనివాసరెడ్డి గారు, యువ నాయకుడు మెతుకు సీమ శాసనసభ్యుడు రోహిత్ రావు గారు, బీసీ బిడ్డ ముదురాజు బిడ్డ, కాంగ్రెస్ బిడ్డ మెతుకు కాంగ్రెస్ అభ్యర్థి నీలమ్మధు గారు, మిత్రులారా, ముఖ్యంగా ఈనాటి ఈ ఉత్సాహము, మీ నమ్మకము, నాయకత్వం మీద ఉన్న ప్రేమను చూస్తుంటే తెలంగాణ రాష్ట్రంలో రేపు ఖచ్చితంగా 15 స్థానాలు కాంగ్రెస్ పార్టీ గెలవబోతున్నది. 9.5 సంవత్సరాల సుదీర్ఘ దురపాలన, స్వేచ్ఛ లేని పాలన, దోపిడీ పాలన, మౌనంగా ప్రజాస్వామ్యంలో ఓటు ద్వారా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజలు తిరగబడి దురపాలనకు చరమగీతం పాడి ఇలా రేవంత్ రెడ్డి గారిని కాంగ్రెస్ పార్టీని ముఖ్యమంత్రిగా చేసి 6 గ్యారెంటీలలో 4 గ్యారెంటీలు నిలబెట్టుకున్న చరిత్ర రేవంత్ రెడ్డి గారిది, కాంగ్రెస్ పార్టీది. రాబోయే కాలంలో ఖచ్చితంగా ఇంకా 2 గ్యారెంటీలు నిలబెట్టుకుంటాం. జాతీయ స్థాయిలో కూడా 5 గ్యారెంటీలు ఉన్నాయి. ప్రధానంగా గ్యారెంటీలో రైతులకు సంబంధించి కనీస మద్దతు ధరకు చట్టబద్ధత తీసుకురాబోతున్నాం. పట్టణ ప్రాంతాలలో పనికిహార పథకం చట్టం తీసుకురాబోతున్నాం. 30 లక్షల ఉద్యోగాలు జాతీయ స్థాయిలో ఇవ్వబోతున్నాం. కాంగ్రెస్ చరిత్ర మీ చాలామంది మర్చిపోయి ఉండొచ్చు. మెతుకు సీమ చరిత్ర, మెతుకు సీమ చరిత్ర ఆనాడు కాంగ్రెస్ పార్టీని ఇంద్రమ్మని యావత్ భారతదేశంలో కాంగ్రెస్ ఓడితే ఆనాడు మెదక సీమ ప్రజలు ఇంద్రమ్మని గెలిపించి ప్రధానమంత్రిగా చేసిన చరిత్ర మెదక్ సీమ ప్రజల చరిత్ర. కనుక రేపు రాబోయే ఎన్నికల్లో కూడా 13వ తేదీ జరిగే సార్వత్రిక ఎన్నికల్లో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఖచ్చితంగా 15 సీట్లు గెలుస్తున్నాము. అందులో ప్రప్రథమంగా మెతుకు సీమ ఉంటుందనే విషయాన్ని తెలియజేస్తూ, కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వం. ధన్యవాదాలు. ఇప్పుడు మన జగన్న మాట్లాడతాడు, టైగర్ జగన్న మాట్లాడతాడు. సోదరులారా, కార్యకర్తలారా, పిసిసి మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో, మరి మన పెద్దలు జిల్లా మన రాష్ట్ర మంత్రివర్యులు దామోదర్ రాజు నరసింహ గారు, ఇన్ఛార్జ్ మినిస్టర్ కొండా సురేఖ గారు వీళ్ళందరి నాయకత్వంలో నీలమ్మదు మన మెదక్ పార్లమెంట్ అభ్యర్థిగా సోనియా గాంధీ రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి గారు డిక్లేర్ చేసిన సంగతి ఈరోజు నామినేషన్కి రావడం జరిగింది. మనందరూ కూడా తెలిసిన విషయమే. ఒక విషయాన్ని మీ అందరు కూడా తెలియజేస్తుంది ఏంటంటే, గత 25 ఏళ్ల కిందట ఇది ఇందిరమ్మ పార్లమెంట్. ఇది మీ దగ్గర కసి ఉందా? కసి ఉందా? కసి ఉంటే ఒళ్ళుడు కాదు, ఓట్లు పడాలి నీళ్ళంబదు కాంగ్రెస్ పార్టీకి. మనమందరం కూడా 25 ఏళ్ల తర్వాత ఈ పార్లమెంటులో మెదక్ నీళ్ళంబదు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని మనమందరము కాంగ్రెస్ పార్టీ నాయకులము కార్యకర్తలము మనమందరం కూడా
ఈ మెదక్ పార్లమెంట్ ఛాలెంజ్ గా తీసుకొని ఎట్టి పరిస్థితుల్లో అటు సిద్దిపేట నుంచి సంగారెడ్డి వరకు ఓట్లు దంచుడే దంచుడు. సోదరులారా, రెండు పార్టీలు ఎవరు అడ్డం వచ్చినా ఊరుకునేది లేదు, జిమ్మికులు చేసినా ఊరుకునేది లేదు. హుషారుతోటి ఆట ఆడుదాం. అర్థమైందా? నేను ఒకటే చెప్తున్నా, ఏది ఏమైనా 25 ఏళ్ళ తర్వాత ఇందిరమ్మ పార్లమెంటు రాహుల్ గాంధీ గారికి, మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఇటు దామోదర్ గారు, కొండ సురిక గారు, హనుమంతరావు గారు, మైనపల్లి గారు, అగో పొంగులేడు శ్రీనివాసరావు గారు, మైనంపల్లి హనుమంతరావు గారు, ఒక విషయం గమనించుకోండి, సంగారెడ్డి నేను చూసుకుంటా, మైనంపల్లి హనుమంతరావు గారు మెదక్ చూసుకుంటారు, ఆయన సిద్దిపేట. సరే, ఆయన కొడుకు మెదక్ చూస్తాడు, మైనంపల్లి హనుమంతరావు గారు సిద్దిపేట చూస్తాడు. సిద్దిపేటలు ఉన్నారా? ఆయన మీ దమ్ము చూపెట్టండి. దేనికైనా నేను దామన్న కొండ సురేఖ జగ్గారెడ్డి మీకు అందుబాటులో ఉంటాము. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి మీద చూసుకుంటాడు, గవర్నమెంట్ మనది ఉన్నది, పోలీసులకు భయపడకుండే. నీళ్ళ మధులు గెలిపించుకోండి. రైట్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్.